హలో అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి తలకాయ కర్రీ అండి. అదేనండి మేక తలకాయ కూర. ఇది నేను 1/2 కేజీ మేక తలకాయ కూర తెప్పించుకొని శుభ్రంగా అయితే క్లీన్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పసుపు ఒక 1/2 స్పూన్స్ వరకు కారం వేసుకున్నానండి. మేము ఎక్కువ స్పైసీ తినం, పిల్లలు కూడా తినాలి కాబట్టి లైట్గానే స్పైసీ. తర్వాత ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అన్నిటినీ ముక్క కంటేలాగా చక్కగా మ్యాగ్నెటిక్ చేసేసానండి. ఇలా ముందుగానే కూరకు కారాలన్నీ పట్టించడం వల్ల టేస్ట్ అట్టుకు సూపర్గా ఉంటుందండి. తర్వాత గ్యాస్ వెలిగించాను, కుక్కర్ పెట్టేశాను. కుక్కర్ వేడాక కానీ ఆయిల్ వేసేసాను. ఆయిల్లోకి వేయడానికి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే తరిగి రెడీగా పెట్టేసుకున్నాను. నాన్ వెజ్ కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. నేను 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఇంకా తాలింపులు వేసేసి లేట్ చేయకుండా పచ్చిమిర్చి వేసేసానండి. ఉల్లిపాయలు అవి వేసేసి త్వరగా వేగే వరకు మూత పెట్టేశానండి. మూత పెట్టడం వలన ఆవిరికి ఉల్లిపాయ అనేది త్వరగా ఉడికిపోతుంది అన్నమాట. మంచి లైట్ బ్రౌన్ కలర్ రాగానే కర్రీ మనం యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు ఇంకా ఎక్కువ దోరగా వేగాయి అంటే మటుకు గ్రేవీ అనేది రాదు. సో ఉల్లిపాయలను అన్నింటినీ లైట్ బ్రౌన్ కలర్ రాగానే మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న తలకాయ కూరను అయితే ఇందులో వేసేసి కలిపేసుకున్నానండి. దీంట్లోకి వాటర్ నేను విడిగా వాటర్ ఏం యాడ్ చేయట్లేదండి. ముందుగా మనం కలిపి పెట్టుకున్న బౌల్ ఉంది కదా, దాంట్లోకి కొద్దిగా వాటర్ వేసేసి దాంట్లో ఉన్న కారం కూడా వాటర్లోకి వచ్చేలాగా కలిపేసి గిన్నెలోకి అయితే వాటర్ వేసేసానండి. కూరలోకి వాటర్ వేసేసి ఒకసారి నిదానంగా మొత్తం కలిసిపోయేలాగా కలిపేసి ఇంకా కుక్కర్ పైకి అయితే మూత పెట్టేశాను. మనకు 2-3 విజిల్స్ వస్తే సరిపోతుంది. గ్యాస్ పైన పెట్టేసి ఇంకా లో ఫ్లేమ్లో పెట్టానండి. లో ఫ్లేమ్ 2-3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు విజిల్స్ అయితే వచ్చేసాయి గ్యాస్లో. దాంట్లో కుక్కర్లో ఉన్న గ్యాస్ బయటకు వెళ్ళా తీసేసిన తర్వాత ఇప్పుడు చెక్ చేసుకోవాలండి మనకి కర్రీ ఉడికిందా లేదా చెక్ చేసుకొని ఒక పీస్ తీసుకుంటున్నాను చెక్ చేయడానికి. ఒక 2 విజిల్స్ అయితే సరిపోతుందండి కూర ఉడకడానికి. ఓకే, పర్ఫెక్ట్గా మన కర్రీ అయితే ఉడికిందండి మెత్తగా. ఇంకో పీస్ కూడా తీసుకొని చెక్ చేద్దాం ఉడికిందా లేదా. ఇది కూడా ఉడికిపోయిందండి. కర్రీ అయితే మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినప్పుడు ఇప్పుడు కొద్దిగా ధనియా పౌడర్, గరం మసాలా యాడ్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని చిన్నగా కలిపేసి ఒకసారి స్టవ్ పైన కొద్దిగా అంతా మసాలా పట్టేలాగా కాసేపు స్టవ్ పైన ఉంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చూడండి కర్రీ చూడడానికి ఎంత బాగుందో, కలర్ కూడా అంతే బాగుంది కదా. ఈ నాన్ వెజ్ లవర్స్ ఎవరున్నారో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అయితే ఇలా బౌల్లోకి తీసుకున్నాను మీకు చూపించడానికి. కర్రీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. ఉప్పు కారం అది మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా.